శమంతకాస్ ఇన్ఫ్రాస్వారీ శమంతకాస్ ఆరం ప్రీమియం 2, 3 and 4 బిహెచ్కే లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ నియర్ ప్రగతి నగర్ కమాన్ బాజపల్లి హైదరాబాద్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శివరుద్ర సాధువులు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారండి? ధర్మరక్షలో సృష్టి పర్యవేక్షణలో తిరుగుతూనే ఉన్నాం తల్లి. గురుగారు, ఇటీవల కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా అత్యాచారానికి గురవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎక్కువగా కలిచి వేస్తున్న విషయం ఏది అంటే, కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి భయంకరంగా చంపడం జరిగింది. అంటే ఎందుకని ఇలా అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అంటే, పురాణాల్లో చూసుకుంటే ఏవైతే ఇప్పుడు గరుడ పురాణాలు ఉన్నాయో అందులో అలాంటి అసలు ఎలాంటి శిక్షలు ఉండేవి, ఈ అత్యాచారం చేసినా లేకపోతే హత్య చేసినా అసలు ఎలాంటి శిక్షలు ఉండేవి అంటారు? వాస్తవమ్మా, మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మొదట శాసన గ్రంథాల ప్రకారంగా మాట్లాడితే చూడండి అమ్మా, మన సంప్రదాయం అంటే స్త్రీ సంప్రదాయం, ఒకప్పుడు పురాణాలు మాత్రం చదివి తర్వాత దాన్ని అమలు చేసే గురువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇతిహాస పురాణాల గురించి మాట్లాడుకొని ఇప్పుడు శిక్షల గురించి మాట్లాడాల్సిన ముందు కొంచెం వెనక్కి జరిగి చూస్తే, అక్కడ ఒక ఆడపిల్లపై 11 మంది అత్యాచారం చేసి తర్వాత ఆవిడ శరీరంలో కొన్ని శారీరకమైన ఇబ్బందులు చేసి చనిపోయేలా చేశారన్నది. ఇక్కడ నిందితులు అలా చాలా మంది చేశారు గతంలో అన్న విషయాలు కూడా ఉన్నాయి చాలా మందికి. ఆ మెడికల్ కాలేజ్లో ఉన్న ప్రిన్సిపల్ దగ్గర నుంచి మనం మొదలుపెట్టి చూస్తే ప్రిన్సిపాల్కి అన్ని విషయాలు తెలుసు కాబట్టి అతను గారు చేస్తున్న విషయ వివరణలు ఏదైతే మత్తు పదార్థాలకు సంబంధించింది ఇచ్చిన తర్వాత అమ్మాయిలను లోపరుచుకోవడమా లేకపోతే వాళ్ళని ఏదైనా కావాల్సుకొని ఏదైనా రంగంలోకి దింపడం లాంటిది చేసే విషయం ఉన్నదని తెలుస్తుంది. లోకల్ న్యూస్ చేసేదానికమ్మా ఎక్కువ ఛానలైజేషన్ నడుస్తుంది. ఇక్కడ మన దగ్గర అంత ఇన్ఫర్మేషన్ తక్కువగా వస్తుంది. అంటే నిజాలు అక్కడికి ఉన్నదానికి ఇక్కడికి ఉన్నదానికి వ్యత్యాసం. 11 మంది చేశారు అనేది తల్లిదండ్రులు మాత్రమే కనిపెట్టారు. ఒక న్యాయస్థానం అనేవాళ్ళు కనిపెట్టలేరు, ప్రభుత్వ రంగాలు కనిపెట్టలేరు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వైద్యులు కూడా కనిపెట్టలేరు అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు. తర్వాత అమ్మ నాన్నకి చెప్పిన విషయం ఏంటంటే సూసైడ్ చేసుకుని రండి అని చెప్పేసి ఏదో మెంటల్గా డిజార్డర్ ఉందని అంటే, ఆ తల్లి ఒక స్త్రీ గుర్తుపట్టి ఏదో జరిగింది విషయం అన్న ఆలోచనతో శరీరంలో ఉన్న మార్పులు చేర్పులని వాళ్ళన్నీ చేర్పేశారు సీసీ కెమెరాలు కానీ ఇచ్చేసిన తర్వాత. ఒక వీర్యానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు అక్కడ 150 grams అంటే ఉన్నది ఒక పురుషుడి యొక్క కలయిక జరిగినప్పుడు స్త్రీ పురుషుల మధ్యలో 1.5 mL mg అంటే మిల్లీగ్రామ్స్ మైక్రోలీటర్లో ఉంటుందని చెప్పి మనకు తెలిసిందే. అలాగా ఆవిడ శరీరంలో ఉన్న ఒక వీర్యంతో మాత్రమే పట్టుకోగలిగారు. ఈరోజు మిగతా అన్ని ఎవిడెన్సెస్ వాళ్ళంటే తీసేశారు, ఏదో అయింది ప్రాబ్లం అయిందని చెప్పి జూనియర్ డాక్టర్స్ ద్వారా వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చెప్పిస్తే వాళ్ళ అమ్మా నాన్న వచ్చి బాధపడిన తర్వాత బయట పోస్ట్ మార్టం వెళ్ళిన రిపోర్ట్. ఒకవేళ అక్కడే పోస్ట్ మార్టం లేకపోతే సజెషన్ తీసుకుంటే ఈ అమ్మా నాన్నలకి ఆ బిడ్డ చనిపోయేది అనేది ఉండదు, కానీ రుజువులు ఎక్కడ కనిపించకపోయి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో 11వ వాడు వచ్చాడు. బొట్టు పెట్టుకొని తిరుగుతున్న ఒక వ్యక్తిని అసలు అతనికి ఒక స్త్రీపై అలాంటి ఆలోచనలు ఉన్నాయా అనేటట్టుగా కనబడుతున్నాడు. అంతకుముందు 10 మంది ఎవరు ఈ ప్రిన్సిపాల్కి సంబంధించిన దాని విషయంలో డీప్గా తీసుకెళ్తున్నప్పుడు తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, రాజనీయవేత్తలే కానీ తర్వాత వాళ్ళు వ్యాపారవేత్తలే ఉండవచ్చు, పలుకబడి డబ్బులు ఉన్న వాళ్ళు ఉండవచ్చు అమ్మా. ఇక్కడ ప్రిన్సిపాల్ అంత సెక్యూర్గా ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏం మాట్లాడుకోవచ్చు అంటే, ఖచ్చితంగా ఎవరో కుటుంబ వ్యక్తి ఉండవచ్చు అందులో, కుటుంబాలను కాపాడుకోవడానికి చేస్తూ ఉంటారు. బయట వ్యక్తులు అయితే ఒక సటన్ లిమిట్ దాటినాక సరెండర్ అవుతారు, కానీ ఇక్కడ సరెండర్ అవ్వడం అనేది జరుగుతలేదు. ఎవరు కూడా ఒకే వ్యక్తిని పట్టుకుంటున్నారు, ఆ వ్యక్తి ఊరి తీసేయమని అంటున్నాడు. ఊరి తీసేయమని అనడానికి గల ముఖ్యమైన కారణం ఎవరికైనా ఊరి అంటే ప్రాణం, అంటే వాడికి ప్రాణ భయం లేదు అనడానికి గల కారణం ఏంటంటే, వెనకాల నుంచి నిన్ను ఏదో విధంగా బయటికి తీసుకొస్తాం, మొదటైతే సరెండర్ అయ్యి కోర్టుకు వెళ్ళిపో జైలుకి వెళ్ళిపో అన్న మాట చెప్పడం వల్లే ఆయన అంత ఓపెన్ గా మాట చెప్పగలుగుతున్నాడు. అంటే ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయి ఉందో ట్రైనీ డాక్టర్ తను అక్కడ ఏదైతే హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలను ఇవన్నిటిని కూడా ఎదిరిస్తుంది కాబట్టే ఈ విధంగా చేశారు అనేది కూడా ఉంది. గతంలో కూడా ఎంతో మందిని ఈ విధంగా చేయడం జరిగింది, అలాగే వాళ్ళ హత్య కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించారు అనేది కూడా మనకి తెలుస్తా ఉంది. మంచి విషయం అడిగావు తల్లి. వాళ్ళు ఈ అమ్మాయి ఏంటంటే ఎవరైతే వాళ్ళకి చెప్పినట్టుగా వింటారో వాళ్ళని లోపరుచుకొని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే ఏదైనా వెసులుబాట్లు ఇచ్చేవారు. ఈ అమ్మాయి కొంచెం నేరో మైండెడ్, అంటే ఇక్కడ అన్యాయం లేక డ్రగ్స్ ఏ నడుస్తున్నాయి, ఇక్కడ మత్తు పదార్థాలు నడుస్తున్నాయి, ఇంకేదైనా ఉన్నా కూడా ఈవిడంత నేరో మైండ్గా ఉండి సహించకపోయేది. అంటే వీళ్ళ మీద ఎక్కువ శాతంగా కంప్లైంట్స్ ఇచ్చేది. ఈ కంప్లైంట్స్ ఇచ్చడం అనేది వీళ్ళకి ఏమైందంటే, ఏదో ఒక రోజు ఇబ్బంది పెడుతుంది మనం డ్రగ్స్ తీసుకుంటున్నామనో లేకపోతే మనం ఇంకేమైనా చేస్తున్నామో వేరే ఆడవాళ్ళతో ఎలా ఉంటున్నామో అన్న విషయాన్ని ఏ రోజన్నా బయట పెడుతుందన్న ఒక కక్ష సాధింపుగా
ఆ 11 మంది చేసిన ప్రక్రియలో మరణం అనేది ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిని పైశాచికత్వంగా శారీరకంగా అనుభవించడం పక్కన పెడితే అమ్మ, ఆ అమ్మాయిని కంప్లీట్ గా చిత్ర హింసలు చేసి చంపారు అనేది చెప్పచ్చు. మెడ ఎరిగింది అని అంటే అమ్మ, ఇప్పుడు మనకి కూడా మెడ వద్దు అంత సులభంగా అయితే ఇది ఎరగదు కదా. ఎంత పైశాచికత్వంగా దాన్ని చేస్తే కండ్ల అద్దాల్లోకి అలా ఒత్తడం చేసుకోవడం వల్ల చిన్న చిన్నగా రెక్కలు వెళ్ళాయి. అంటే ఒక మనిషికి కావాల్సిన మర్యాదని అతికీరాతకంగా చేశారు వాళ్ళు. అలా చేసినా కూడా ఆ అమ్మాయి కాలం చేసేసింది. వాళ్ళ అమ్మ నాన్నలు పట్టుకో బయటికి తీసుకొని వచ్చి ఒక వీర్యం అనేది శరీరంలో ఉండడం వల్లే దొరికింది. కానీ వాళ్ళు అనుకున్న రుజువులు ఏది కూడా పెట్టలేదు. ఇంకోటి మనం మీరు అన్నట్టుగానే ఇలాంటి వ్యక్తులని ఇంకా 10 రోజులు 11 రోజుల నుంచి ఇంకా మనం నానుస్తూనే ఉన్నాం. ఏమీ చెయ్యకుండా నిర్ణయాలు చెప్పకుండా ఒకే ఒక నిందితుడిని చూపిస్తున్నాం, విక్టిమ్ విక్టిమ్ అని చెప్పి మిగతా 11 మంది కానీ ఆ ప్రిన్సిపాల్ కానీ తర్వాత అక్కడ ఉన్న సీఎం మమతా బెనర్జీ వరకు ఎవరెవరు బాధితులు అని చెప్పి చెప్పట్లేదు. ఒక స్త్రీకి స్త్రీ అంటే కలకత్తా కాలి స్త్రీ అనేది, కలకత్తా కాలి అంటే ఒక శక్తిపీఠం. ఆ శక్తిపీఠం ఉన్న ఆ ప్రాంతంలోని ఒక స్త్రీకి అదే ప్రాంతంలో సీఎంగా ఉన్న ఒక స్త్రీ ఏమి చేయలేకపోయింది. ఎంతటి సిగ్గు ఇది! ఒక స్త్రీకే నీకు బాధ తెలియకపోతే అంటే నీవు ఎంతమంది దగ్గర ఎన్ని విధాలుగా వాళ్ళు ఇచ్చే లాభాలు నష్టాలను తీసుకున్నావు అంటే అక్కడ ప్రభుత్వాలు నడపడానికో లేకపోతే ఇలా పార్టీస్ నడపడానికో ఏదో డబ్బుల రూపాన పొందుతున్నారో లేకపోతే అందుతున్నాయన్న దాన్ని మనం మాట్లాడుకుంటే ఆవిడ ఫెయిల్డ్ సీఎం, ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఒకటి మళ్ళీ ఒక ఇక్కడ ఒక రాజ్యాధికారం గురించి మాట్లాడితే అమ్మ, మిగతా ఏ దేశంలో చూసుకున్నా కూడా ఒక స్త్రీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి 24 గంటల్లో శిక్ష అనేది విధించేవాళ్ళు. గన్నుతో కాల్చడం ఒకటి, రెండోది తలనరక వేయడాలు ఒకటి, మూడోది రాళ్లతో కొట్టడం, ఇంకేదన్నా తీసుకునేది చేసేవాళ్ళు. చిన్న 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 దేశాల్లో ఉంది. ఇంత భారతదేశం ఇంత పెద్దగా డెవలప్ అవుతుంది, మనకు ఎక్కడెక్కడో దేశాల వాళ్ళకి మనం ఈ విధంగా ఉన్నామని చెప్పుకుంటున్నాము. ఒక శిక్షని అమలు చేయలేదు ఇంతవరకు, ఒక శిక్షని రాయలేదు. రాయడానికి మనకు ఎందుకంత ఆలోచన వస్తుంది అని అంటే అమ్మ, మనం అవతల వ్యక్తిని క్షణిక ఆవేశంతో చేశాడని లేకపోతే క్షణిక నిర్ణయంగా చేశాడని మద్యం మత్తులో చేశాడని అంటున్నాం కదా, దానివల్ల మన దాంట్లో క్షమాభిక్షలు ఉంటాయి. ఒక మనిషిని చంపడం కంటే హీనమైనది క్షమాభిక్ష. అలాంటి క్షమాభిక్ష అమ్మ ఈ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి లేదు మన దగ్గర. రాసి గరుడ పురాణం కంటే ముందు అఘోరా పురాణం ఉంది మన దగ్గర. అఘోరాల పురాణం అనేది ఎందుకు మాట్లాడుతున్నా అంటే అమ్మ, నేను ఒక అఘోరా సాధనలో ఉన్నా కాబట్టి ఈ అఘోరా పురాణంలో ఏమి రాసింది అని అంటే అమ్మ, ఒక స్త్రీని ఇబ్బంది పెట్టే విషయ వివరణాలు మాట్లాడుకుంటే ఒకప్పుడు భూమండలాన్ని కాపాడిందంత అఘోరాలే కదా. 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం పోతే ఎక్కువ శాతంగా అఘోరాలు తర్వాత దైవరక్షణలో ఉన్న వాళ్ళే ఈ దేశ రక్షణలో తిరిగేవాళ్ళు. ఈ అఘోరాలు ఒక స్త్రీని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే అమ్మ, ఒక మంచానికి 4 వైపులు కట్టేసేవాళ్ళు. మొదట ఈ ఆడపిల్లలని ఇబ్బంది పెట్టిన వాళ్ళని పట్టుకొచ్చి, వాళ్ళు ఎంతమంది ఉండని, 5 మంది ఉండని, 10 మంది ఉండని, ఎవరైనా సరే ఎంతమంది ఉండని, వాడు వేరే రాజు కొడుకైనా పర్లేదు తీసుకొని వచ్చడం వీళ్ళకు ధర్మం. 4 వైపులు కట్టేసేసి ముఖ్యంగా ఈయన శారీరకమైన సుఖాన్ని కోసమని ఎక్కడైతే ఆలోచన స్త్రీ గురించి చేశాడో పురుషాంగం పైన ఒక బలమైన కర్రతో కానీ ఒక బలమైన వస్తువుతో కానీ మొదట కొట్టేవాళ్ళు. అలా కొట్టినప్పుడు వాడికి ఎంతటి సుఖాన్ని అక్కడ పొందాడో అంత నరకం ఇక్కడ. అక్కడ ఈయన సుఖం పొందాడు కానీ అక్కడ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఆ అమ్మాయి రక్తస్రావం అవుతున్నా కూడా 5-6 మంది పట్టుకొని కదలకుండా చేయకుండా ఇబ్బంది పెట్టారు కదా. ఈ 5-6 మంది పట్టుకోవడానికి అన్నదాన్ని కట్టేవాళ్ళు. కట్టిన తర్వాత ఒక స్త్రీకి ఎలాంటి సుఖాన్ని నువ్వు ఆలోచన చేసావో నిన్ను అక్కడ దెబ్బ కొడుతూ మిగతా శరీర భాగాలని ఏం చేసేవాళ్ళు, అక్కడ వాళ్ళు ఒత్తేసి పట్టుకున్నప్పుడు ఈ నరాలన్నీ ఇబ్బంది అవుతాయి, రక్తస్రావం అవుతాయి, మెడ దగ్గర గట్టిగా పడతారు, కడుపు దగ్గర పడతారు కదమ్మా. ఆ పట్టినప్పుడు ఆ నొప్పిని ఈడికి అన్ని భాగాలు తెలవడానికని ఇటు నాలుగు సూదులు పెట్టుకునేవాళ్ళు. అంటే 8 సూదులు ఉండేవి ఈ 2 చేతులలో మిగతా అఘోరాలకి. వాళ్ళు శరీరం అంతా పొడిసేవాళ్ళు. ఇలా అలా పొడుస్తూ ఉన్నప్పుడు ఒకతను ఆయన డ్యూటీ ఏమి, అంగం మీద కొట్టడమే, పురుషుడి అంగం మీద కొట్టడం. అలా కొట్టినప్పుడు ఇంతటి బాధ, నన్ను చంపేయండి చంపేయండి అన్నవాడికి చావు రానియకుండా ఆపుతూ నరకయాతన సూచించేది ఒకటి మన దాంట్లో రాసుంది. అఘోరా పురాణంలో రాసుంది, గరుడ పురాణంలో రాసుంది. ఆయనకి ఒక స్త్రీపైనే 10 శిక్షలు ఉండే మన దగ్గర. ఒక స్త్రీని ఈ విధంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళపైన 10 శిక్షలు. ఒకే ఒక వ్యక్తి 10 శిక్షలు అనుభవించేవాడు. ఆకలి అనగానే మాంసాహారం పెట్టేవాళ్ళు. అంటే ఏంటండి, మాంసాహారం పెట్టేవాళ్ళు. మాంసాహారం పెట్టేసేసి అడవిలో జరిగేటి ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ ప్రపంచానికి కనబడే విధంగా చేయరు, ఎందుకంటే అది లోపల తీసుకెళ్లి చేసే పనులు కాబట్టి. ఒక వ్యక్తికి ఈ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ దాహం అనగానే పశువు యొక్క రక్తాన్ని తాగించేవాళ్ళు. ఒక చిన్న కంచం లాంటి దాంట్లో పట్టి తాగు అని చెప్పి, ఎందుకంటే ఒక రక్తాన్ని బయటికి చూసావు కదా,
రక్తాన్ని తాగు అని బలవంతంగా తాగించేవాళ్ళు, నోరు తెరిచి తాగించేవాళ్ళు. ఎందుకంటే చేతులు కాళ్ళు కట్టేసి ఉంటుండే కదమ్మా. తర్వాత అన్నమాకలి అనే సమస్య ఒక కొద్ది సమయం తర్వాత వచ్చినప్పుడు మాంసాహారాన్ని నోట్లో కొక్కేవాళ్ళు బలవంతంగా. అది మింగలేక చావలేక కక్కలేక మనిషి ఎలా అయిపోయేవాడంటే ఈ మరణం నాకు ఎందుకు అని చనిపోతుండే. 24 రోజులు ఇచ్చేవాళ్ళు అలా శిక్ష. 24 డేస్, ఇక్కడ 24 గంటల్లో మనం ఒక నిర్ణయం తీసుకోలేకపోయాము, అక్కడ 24 రోజులు శిక్షణ అనుభవించే స్థితిగతులు ఉండి వాడిని చంపడం అనేది ఎలా ఉంటుండే అంటమ్మా. యమబటులు వచ్చి కూడా భయపడిపోయే వాళ్ళు. ఇక్కడ మానవులు చేస్తున్న పరీక్షల్లో గరుడ పురాణం తర్వాత అఘోరా పురాణాలు రాసున్నాయి, దానికి పరమేశ్వరుడు పరమశివుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞని వీళ్ళు పాటిస్తున్నారని చెప్పి శరీరంతో ఉన్నప్పుడే ఇచ్చే శిక్షలు అవి. తర్వాత మరణం తర్వాత యముడిచ్చేవాడు మళ్ళీ ఇవే శిక్షలు. అంటే ఆత్మని ఘోషించే విధంగా మళ్ళీ శిక్షలు ఉండేవి. అక్కడ ఇక్కడ శరీరాన్ని మానవుడు బాధ పెడితే అక్కడ తీసుకొచ్చేసమ్మ ఆత్మని బాధ పెట్టేవాడు యముడు, యమ భటులు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే శరీరాన్ని బాధ పెట్టేవాళ్ళు, అక్కడ వచ్చేసి ఒక ఆత్మని బాధ పెట్టేవాళ్ళు. ఆత్మనైతే మన మానవ శరీరంతో ఉన్న వాళ్ళు బాధ పెట్టలేరు కదా. యముడికైతే హక్కులు ఉన్నాయి, మన దగ్గర రాస్తున్నాయి కదా, చనిపోయిన తర్వాత యముడు వచ్చి తీసుకెళ్తాడు, యమ భటులు వచ్చి తీసుకెళ్తారు అన్నాయి కదమ్మా. అక్కడ కూడా శిక్షలు పెట్టిన వాడు పుట్టాలి అంటే ఒళ్ళు గగ్గును పుట్టేసి వణుకు వచ్చేది మళ్ళీ మానవ జన్మ నా ఎత్తాలి అని అండి. అలాంటి భయానకమైన స్థితిగతులు ఉన్న పురాణాలు ఉన్నాయమ్మ మన దగ్గర. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యావత్ భారతదేశం వచ్చేసి మన దగ్గర అమ్మ మార్చిలో మనం తీసుకున్నాము శ్రీరామరాజ్యాన్ని. 500 సంవత్సరాల తర్వాత గెలిచాము. గెలిచిన తర్వాత రామరాజ్యాన్ని కట్టాము. అక్కడ కొన్ని కోట్లు చేసేసి కట్టి అంగరంగ వైభవంగా దేశ నలుమూలల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళేసి రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేశారమ్మ. ఆ చేసినప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి తీసుకుంటే ఒక అంధుడు ఒక గుడ్డివాడు ఏం చేశాడు మన దగ్గర ఆయన గారు రామభద్రాచార్య ఆయన గారు ఏం చేశారంటే మా యొక్క శాసనం రాముడి యొక్క ఆధారం అనేది రాసి ఉంది, మీరు కావాలి అని అంటే రామసేతు కట్టిన ఆ యొక్క వానర సైన్యాన్ని చూసిరండి, అది ఒక దారిని కట్టి పెట్టాడు శ్రీలంక నుంచి మన భారతదేశానికి దారి ఉంది అని చెప్పి ఆయన ఒక లెటర్ రాశాడు. ఎక్కడ సుప్రీంకోర్టుకు రాశాడు ఆయన ధర్మం కోసం. వాళ్ళు అడిగారు ఎక్కడ మీ ప్రూఫ్స్, ఇక్కడ అయోధ్య ఉందని ఏమి కాగితాల రుజువులు ఉన్నాయి అని అడిగినప్పుడమ్మా ఒక అంధుడు చెప్పాడమ్మా ఈ పురాణంలో రామాయణంలో ఈ భాగంలో ఈ అధ్యాయంలో ఈ శాసనం రాసి ఉంది మీరు వెతకండి అని అన్నప్పుడమ్మా 122 మంది శాస్త్రవేత్తలు వెళ్ళారు అక్కడికి కనిపెట్టడానికి. వాళ్ళు కొన్ని రోజులు వెళ్ళారు, 80 రోజులు 90 రోజులు 10 రోజులు వెళ్ళేసి అవును అక్కడ రాముడు కట్టిన రామసేతు ఉంది అని అన్న తర్వాత వి వాంట్ ది జస్టిస్. అలా గరుడ పురాణం రాసింది కదా ఇక్కడ ఒక లోకాన్ని గుడ్డివాడు కళ్ళు తెరిపించాడు. ఇక్కడ కళ్ళున్న వాళ్ళందరికీ ఒక గుడ్డివాడు కళ్ళు తెరిపించాడమ్మా మన భారతదేశంలో. కళ్ళే కనబడని ఆ వ్యక్తి కారణ జన్ముడు అందరికీ కళ్ళు తెరిపించాడు. ఇక్కడ ఆయనకు నిజంగా కళ్ళు లేవు, మనకు నిజంగా కళ్ళుండి గుడ్డి వాళ్ళం ఇక్కడ. అలాంటిదమ్మా గరుడ పురాణం రాసింది అక్కడ, అఘోరా పురాణం రాసింది అక్కడ. 18 పురాణాలలో ఎవరికి ఏ శిక్షలు అమలు చేయాలన్నప్పుడు ఆ పురాణాలు ఎందుకు ముందుకేసలేరు మన వాళ్ళు?